అన్న వస్త్రాలకన్ పోతే ఉన్న వస్త్రాలు పోయినాయంట. ఇక్కడ పోయింది 2,50,00,000. అది ఫేస్బుక్లో ముక్కు మొహం తెలియని వారికి. అసలు విషయానికి వస్తే రాజస్థాన్లోని సామే మాధపూర్ నగరంలో ఉన్న ఒక మట్టి బుర్రకి రెబక్కా క్రిస్టియానా అనే ఫారినర్తో గత కొన్ని దినాలుగా కొన్ని రోజులుగా ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఆఫ్టర్ ఫ్యూ డేస్ రెబక్కా ఏమందంటే, నిన్ననే తెలిసింది నాకు క్యాన్సర్ ఉందని. డాక్టర్ ఎక్కువ రోజులు బతకవని చెప్పాడు. నాది ఆస్తి విలువ మీది కరెన్సీలో దాదాపు 29 కోట్లు ఉంటుంది అని చెప్పింది. నేను సింగిల్, నో ఫ్యామిలీ, ఉన్నది దొంగ బంధువులు. మీరు చూస్తే మంచి వారిలా ఉన్నారు. చనిపోయే లోపు నాది మీకు దక్కేలా చేస్తా అన్నది. లచ్చిందేవి కాళ్ళగాడుకొస్తుంటే ఎవరొద్దంటారు, బాధపడకండి అని ఓదార్చింది. కొన్ని రోజులకు కొందరు కాల్ చేసి ఆస్తి మీ పేరుకు మారాలంటే కొన్ని పత్రాలు కావాలని తీసుకున్నారు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ అని 2,50,00,000 స్వాహా చేశారు. 55 అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. తర్వాత జ్ఞానోదయం అయ్యింది మోసపోయానని. దేపూర్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది 2017. ఆఫ్టర్ 4 ఇయర్స్ అంటే ఇప్పుడు పట్టుకున్నారు. అది ఫారినర్ కాదు, పక్క రాష్ట్రం ఉత్తరాఖండ్లోని ముస్సోరికి చెందిన నీరజ్ మరియు కొందరు నైజీరియన్లు అని తేలింది. ఏందక్క ఇంట్రెస్ట్ కిచ్చింటే మస్తు పైసలు వస్తుండే కదా, ఇంట్రెస్ట్ బొక్క టైం బొక్క ఏమంటారు? One minute.